గౌరవనీయులు ఏఐసిసి సెక్రటరీ బోస్రాజ్ గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు చిన్నారెడ్డి గారు మల్లు రవి గారు రమేష్ మహారాజ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు కుసుమన్న గారు అదేవిధంగా సుజాత గారు విజయన్న గారు పటేల్ రమేష్ అన్న గారు వేమ్ నరేందర్ రెడ్డి అన్న గారు మన్నించాలే వేదికపై ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సైనికులకి అదేవిధంగా ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి నా అన్నతములందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరము ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు అందరు కూడా బాధ ఆవేదనతోటి ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో మూడు రోజులు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు మనం గతంలో ఎక్కడని చూసినాం చనిపోయిన వ్యక్తి మూడు రోజులు చనిపోయిన వ్యక్తికి పుట్టినరోజు వేడుకలు చేసేటోళ్ళు లేకపోతే మహనీయమైన కొంతమంది వ్యక్తులకు వేడుకలు చేసేటోళ్ళు కానీ బతుకున్న వ్యక్తి బ్రతుకున్న ఒక వ్యక్తి మూడు రోజులు పుట్టినరోజు వేడుకలు మనం చేసుకున్నట్టు గతంలో ఎక్కడ కూడా మనం చూడలే ఆయన రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక దొర లెక్క ఒక డిక్టేటర్ లెక్క మన జీవితాలతో చెలగాట మాడుతుండ్రు చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పైసా పైసా కూడబెట్టి హైదరాబాద్లో అదేవిధంగా వికారాబాద్లో జిల్లాలకి పంపించి మీరు కోచింగ్ ఇప్పించి నా కొడుకుకి నా బిడ్డకు ఉద్యోగాలు రావాలని చెప్పి మీరు వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వక ఎడ్లు బర్లు గొర్రెలు షాపలు ఇస్తామని చెప్పి చెప్తున్నమ్మా మీరు అందరు ఆలోచించాలే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిర్రు ప్రతి ఒక్క కుటుంబానికి చెందిన విద్యార్థులు చదువుకోవాలని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు స్కాలర్షిప్ ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చారు కానీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క వాబ్దానం కూర్చోలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కేవలము టీవీలలో రెండు గదులు ఇల్లు చూపించారు తప్ప ఈ రోజు వరకు మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా మనం అందరం ఆలోచించాలి హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల సమయంలో మా దళిత సోదరులకి దళిత బంధు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో మా దళిత సోదరులని మీటింగ్కి తీసుకొని వస్తే పంతొమ్మిది మందికి యాక్సిడెంట్ అయ్యి వారు హాస్పిటల్ పాలైతే అన్ని రకాలుగా మేమే ఆదుకుంటామని చెప్పారు ఎన్నికల తర్వాత మరొక మహిళ ఆ పంతొమ్మిది మందిలో ఒక మహిళ ఒక దళిత మహిళ చనిపోతే కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని పట్టించుకోలే మీరందరూ గమనించాలి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కేవలం ఎన్నికల సమయంలో కేవలం మాటలకు మటుకే వాగ్దానాలు చేస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీ గుర్తుల్నే ఉంటుందమ్మా గుర్తు మీరు అందరూ గుర్తించుకోవాలి కారు పార్టీ ప్రజలపైకి ఈరోజు కారు ఎక్కించి మనందరు ప్రాణాలు తీస్తుంది కానీ హస్తం పార్టీ పేదోనికి చెయ్యి ఇచ్చి దగ్గర తీసుకొని గుండెల్లో పెట్టుకొని మీ సమస్యల పరిష్కారానికై కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా గమనించి ఏదైతే ఈరోజు ఈ యొక్క పోరాటానికి ఒక టిఆర్ఎస్ పార్టీ పైన పోరాటానికి ఏదైతే ప్రతి చోట కూడా నియోజకవర్గంగా ఈ యొక్క పరిగిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో కేవలం ఇక్కడ వచ్చిన వారందరూ కూడా రే పొద్దున మీరు గ్రామాలకు వెళ్ళి వెళ్ళినాక గట్టుకాడ చేనుకాడ పొలంకాడ బడికాడ గుడికాడ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం మన అందరిపైన ఉంది అది మన బాధ్యత ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఏ ఒక్క స్థానాల్లో కూడా డిపాజిట్ రాకుండా ప్రజలందరూ తీర్పిచ్చి ఒక కలవకుండా కుటుంబానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ప్రతి ఒక్క నా యువ సోదరులు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా మనం పాటు పడ్డామో మనము సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యోగాల కోసం మన చదువు కోసం మనం మళ్ళీ పోరాటం ప్రారంభించాలి టిఆర్ఎస్ పార్టీని తెలంగాణకు వెళ్తారు మీ కొట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను